వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ సగ్గు బియ్యం చల్ల పులుకులండి. ఇవి మన దగ్గర మజ్జిగ కానీ పెరుగు కానీ ఏమైనా పులిసిపోతూ ఉంటాయి కదండి, అవి పారేయకుండా మనం ఇలా చల్ల పులుకులు తయారు చేసుకోవచ్చు. ఇది చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఈ సమ్మర్లో కూడా మనం ఇది తయారు చేసుకుంటే మన ఒంటికి చలవ కూడా చేస్తుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, పుదీనా చట్నీ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఎలాగైతే ట్రై చేసి చూడండి. సగ్గు బియ్యం చల్ల పునుకులు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని అయితే నేను బాగా కడుక్కోవాలండి. దీన్ని బాగా ఇందులో కడుక్కోవాలి. డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ఇందులో అయితే పోతాయండి మనకి. ఇందులోకి మన దగ్గర పులిసిన పెరుగు కానీ మజ్జిగ కానీ ఏమైనా ఉన్నదనుకోండి, బాగా పులిసిపోతుంది కదా, మనం పారేయకుండా దాన్ని ఇలా సగ్గు బియ్యం నానబెట్టుకుని ఇందులోకి ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగుంటే పెరుగు వేసుకోవచ్చు, లేదంటే మజ్జిగ ఉంటే మజ్జిగ వేసుకోవచ్చండి. మనం ఒక కప్పుకి 2 కప్పులు మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకొని దీన్ని ఇలాగా ఉంచేసి 4 గంటలు అయితే మనం ఇలా ఉంచుకోవాలండి. 4 గంటలు అయితే మనకి సగ్గు బియ్యం బాగా నాని ఈ పునుకులు అయితే బాగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 4 అవర్స్ నానబెట్టుకున్నాం కదా సగ్గు బియ్యం, చూడండి ఎంత ఎలాగ నానిందో. ఇది చాలా మెత్తగా అయితే అవుతుందండి, ఇలాగైతే అవ్వాలి. ఇప్పుడు కొంచెం సగ్గు బియ్యాన్ని కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇది మిక్సీ అయితే ఆడుకోవాలి. మిక్సీ అది ఆడుకునేటప్పుడు ఇందులో వాటర్ అది ఏమి యాడ్ చేయకండి. మనం వేసుకున్న పెరుగు అది ఉంటుంది కదా, ఆ వాటర్ సరిపోతుందండి. మళ్ళీ వేస్తే ఎక్కువైపోతుంది. ఈ సగ్గు బియ్యాన్ని ఇలా మెత్తగా అయితే ఆడుకోవాలండి. ఈ ఆడుకున్న సగ్గు బియ్యాన్ని ఒక బౌల్లోకి ఎత్తి తీసుకోవాలి. ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నాం కదా కప్పుతోటి, ఆ సగ్గు బియ్యం అయితే ఒక కప్పుతో వేసుకోండి. కొంచెం ఇందులోని ఒక ఉల్లిపాయ అయితే వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. కొంచెం వరిపిండి, 1 కప్పు వరిపిండి అయితే వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మీకు ఏదైనా సరిపోయింది లేదో చూసుకోండి. కొంచెం జారుగా ఉంటే కొంచెం వరిపిండి అయినా వేసుకోవచ్చండి ఇందులో. ఈ బ్యాటర్ బట్టి చూసుకోండి. చూడండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా ఇలా గట్టిగా అయితే ఉండాలండి. మనం ఇలా స్పూన్తో వేసుకుంటే పునుకులు అయితే చక్కగా బాగా రావాలండి. కొంచెం లూజ్గానైతే మీరు వరిపిండి అయితే వేసుకుని నాకైతే సరిపోయింది. కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని ఇది బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు చిన్న చిన్న పునుకుల్లాగైతే వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. ఇది ఒకవైపు వేగిన తర్వాత మరో పక్క అయితే తిప్పుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే వేగించుకోవాలండి. ఇవి చూడండి ఇలాగైతే వేగాలి, చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి. ఇవి చూసారు కదా ఇలా కలర్ వచ్చినంత వరకు అయితే మనం వేయించుకోవాలి 2 వైపులా కూడా. ఇవి చాలా టేస్ట్ అయితే ఉంటాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.